ఈ రాష్ట్రానికి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని మరి నడుం బిగించి మరి దాంట్లో భాగంగా సుమారు 8500 కోట్ల వ్యయంతో 17 మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకువచ్చి మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా మరి తొందరలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య విద్యను అందించేందుకు మరి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే మరి దీంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద ఒక 5 మెడికల్ కాలేజెస్ ని మనం అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాము మరి 5 మెడికల్ కాలేజెస్ సంబంధించి మరి దాంట్లో ఒకటైనటువంటి మన మచిలీపట్నము ఇది 550 కోట్లతో 550 కోట్లతో 64 ఎకరాల విస్తీర్ణంలో మరి దీన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది ఈ సెప్టెంబర్ 1 నుంచి కూడా అకాడమిక్స్ మనం ఇక్కడ ప్రారంభించుకోబోతా ఉన్నాం దీనికి తగినటువంటి అన్ని వసతులు కావచ్చు దీనికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి మరి సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక్కడ మనం చూసినటువంటి అబ్జర్వేషన్స్ అధికారులు కూడా వాళ్ళందరికీ కూడా మనం సూచనలు కానీ ఆదేశాలు కానీ ఇవ్వడం జరిగింది మరి తొందరలో ఇవి పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించేందుకు అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మరి ఒక రకంగా మనం చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్ లో ఈ 5 మెడికల్ కాలేజెస్ ని మరి వచ్చే సంవత్సరానికి ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ ని ఆపై వచ్చే ఇయర్ లో ఇంకొక 7 మెడికల్ కాలేజెస్ మొత్తం కూడా 17 ఈ రాష్ట్రంలోకి పూర్తిగా తీసుకొచ్చి వీటిని కట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆశయం మరి దాని తగ్గట్టుగానే మరి అడుగులు వేయటం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు